కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమంలో ముద్రగడ ఏ రోజు రాజకీయ లబ్ధి పొందలేదన్నారు. కాపు ఉద్యమాన్ని కొందరు స్వార్థానికి వాడుకుంటున్నారంటూ కాకినాడలో పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ముద్రగడ ఆయన తండ్రి శాసనసభ్యులుగా పనిచేశారని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్ను 1994లో ప్రారంభించిన ముద్రగడ నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదన్నారు. ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకోవడం వల్ల ముద్రగడ నష్టపోయారా లాభం పొందారా అనేది ప్రజలకు తెలుస్తుందన్నారు. కావున కాపు ఉద్యమానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం సహాయం చేసిందని ముద్రగడ తెలిపారని త్రిమూర్తులు పేర్కొన్నారు. ద్వారంపూడి కుటుంబంతో ముద్రగడకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ముద్రగడ పద్మనాభం గురించి ఇప్పుడున్న యువతకు తెలియదని త్రిమూర్తులు తెలిపారు. లాభం చేకూరుందా అనేటువంటి దానికి చెప్పడం కోసమే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితి కానీ ఆయన రాజకీయ పరిస్థితులు కానీ అందరికీ తెలుసున్నటువంటి విషయాలు. ఆయన దీనివల్ల ఉద్యమం వల్ల ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు అనేటువంటి దాన్ని మాత్రం అంతో ఎంతో మేమందరం కూడా ఆ స్ఫూర్తితోటి ముందుకెళ్ళినటువంటి వాళ్ళం. అప్పుడు మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తర్వాత దాని మీద ముద్రడ పద్మనాభం గారు ఒక లేఖనే స్పందించారు. ఆ లేఖలో ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో చాలామంది ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమంలో చాలామంది సహాయం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం కూడా ఉద్యమానికి చాలా సహకరించిందని చెప్పినటువంటి విషయాన్ని నేను ఆ విషయాన్ని కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే కాపు ఉద్యమం అనేటువంటిది కాపులకు రిజర్వేషన్ వస్తే నాకేదో మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూలి పని చేసుకునేటువంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కాపు అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉద్యమం జరిగినా ఎక్కడ సమావేశాలు జరిగినా ఆ సమావేశానికి ఆయన ఆ కాపులు హాజరయ్యి ఆ ఉద్యమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటిది ఈ రాష్ట్రంలో యావత్ జాతిని. మరి దానికి పద్మనాభం గారు వ్యక్తిగతంగా చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో ఆయనకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అది జాతికి దీన్ని తీవ్రంగా కొంతమంది ఇబ్బంది పడేటువంటి విషయం. ఆ సహాయం వల్ల ఉద్యమాలు జరిగినాయి. ఈ రెండు విషయాలు కాకుండా ఇంకో మూడో విషయానికి వస్తే ఈ జరిగినటువంటి రెండు విషయాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అటు సైడ్ నుంచి పద్మనాభం గారి అభిమానులు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదు యువత కానీ కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి యువత కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విపరీతంగా స్క్రోల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పద్మనాభం గారి మీద పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి మీద ఈరోజు ఉన్నటువంటి యువత ఇప్పుడున్నటువంటి ఈ జనరేషను మరి అప్పుడు 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటంలో ఆయన ఏం చేశాడు అనేటువంటి తెలియక మాట్లాడుతున్నారేమో చెప్తే దయచేసి మనం అంతా కుటుంబం ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసుకుని రోడ్డును బట్టి అల్లరి కావడం అనేటువంటిది మంచిది కాదనేటువంటిది నా విజ్ఞప్తి వారికి అందరికి కూడా. అయితే ఇంకా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికే నేను ముందే చెప్పాను మీకు ఎక్కడ చూసినా ఇదొక చర్చ. దీంతో ఈవేటతోటన్నా దీనికి ముగింపు పలకాలే రాజకీయాలు అనేటువంటివి ఇక పవన్ కళ్యాణ్ గారు 10 రోజులు 15 రోజుల క్రితం ఎప్పుడో మాట్లాడుతూ మరి నాకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంఖ్యా అవకాశాలు లేవు ఆ బలం అంత బలం లేదు నాకు ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి ఎలాగవుతాం అనేటువంటిది ఆయన చెప్పనే చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంఖ్యాబలం లేదు అనేటువంటిది ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదని ఆయన చెప్పింది.